Hey guys, welcome back to another video. This video is called The Serpent Ashira, Obnai Egro, Backshir. So, skip this video last year. And if you like this video, please like this video and subscribe to the channel. Please share this video and also share this video with your friends. And also, video ki comment kada patane guys. సో ఓబనాయ్ ఒక దొంగల ఫ్యామిలీలో పుట్టాడు అండ్ ఆ ఫ్యామిలీలో అందరు కూడా ఆడవాళ్ళే అండ్ వాళ్ళ ఫ్యామిలీలో డెట్ వాజ్ అ ఫస్ట్ టైం ఒక బాయ్ పుట్టడం అండ్ అది కూడా 370 ఇయర్ తర్వాత సో ఓబనాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక స్నేక్ డిమన్ని వర్షిప్ చేసేవారు బికాస్ ఆ స్నేక్ డిమన్ను రిచ్ పీపుల్ మీద అటాక్ చేసి చంపేసేది అండ్ ఓబనాయ్ వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిన రిచ్ పీపుల్ మనీని దొంగతనం చేసేవారు అంటే స్నేక్ డిమన్కి అండ్ ఓబనాయ్ ఫ్యామిలీకి పార్ట్నర్షిప్ ఉండేది సో స్నేక్ డిమన్కి ఎప్పుడూ న్యూ బర్న్ బేబీస్ని తినాలనిపిస్తుంది అండ్ దాంతో ఓబనాయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ పిల్లల్ని స్నేక్ డీమన్ కి ఇచ్చేసేవారు అది కూడా వాళ్ళు రిచ్ అవ్వడానికి సో వీళ్ళ ఫ్యామిలీలో చాలా ఇయర్స్ తర్వాత ఒక బాయ్ పుట్టాడు అండ్ ఓబనాయ్కి తను పుట్టినప్పటి నుంచి కూడా ఒక డిసీజ్ ఉంటుంది అదే హెట్రోక్రోమియా అంటే ఓబనాయ్కి 2 డిఫరెంట్ ఐ కలర్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక బాయ్ పుట్టాడు కాబట్టి మీరు అనుకోవచ్చు ఓబనాయ్ని మంచిగా పెంచుకుంటారేమో అని బట్ కాదు ఓబనాయ్ని ఒక కేజ్లో బంధించేస్తారు అండ్ ఆ కేజ్ అంతా కూడా ఫుడ్తో నింపేస్తారు అండ్ ఓబనాయ్ ఏదో కొంచెం తినగలుగుతాడు అండ్ మిగతా ఫుడ్ అంతా కూడా పాడైపోద్ది అండ్ కంపోస్తుంది అండ్ దాంతో ఓబనాయ్ సిక్ అయిపోతాడు సో ఆ స్నేక్ డీమన్కి కూడా ఓబనాయ్ గురించి తెలుస్తుంది అండ్ ఆ స్నేక్ డీమన్కి కూడా ఓబనాయ్ నచ్చుతాడు సో దాంతో ఆ స్నేక్ డీమన్ ఓబనాయ్ పడుకున్నప్పుడు స్టాక్ చేసేది రూఫ్లో నుంచి అటు అటు కదిలితే సౌండ్ చేసేది స్నేక్ లాగా అండ్ దాంతో ఓబనాయ్ చాలా భయపడిపోతాడు అండ్ అప్పటికి ఓబనాయ్ ఇంకా చాలా చిన్నవాడు అండ్ ఆ భయంతో ఓబనాయ్ పడుకునేవాడు కాదు సో అలా అలా కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి అండ్ ఓబనాయ్కి 12 ఇయర్స్ వస్తాయి అండ్ అప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ తనని కేజీలో నుంచి బయటకు తీస్తారు అండ్ ఒక రూమ్లోకి తీసుకువెళ్తారు సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఓబనాయ్ కేజీలో నుంచి బయటికి రావడం అంటే తను 12 ఇయర్స్ ఆ కేజీలోనే ఉన్నాడు ఆ ఫుడ్ పాడైపోయిన కంపుతో అండ్ ఆ స్నేక్ డిమన్ స్టాకింగ్తో సో ఓబనాయ్ ఫ్యామిలీ మెంబర్స్ తనని డైరెక్ట్గా స్నేక్ దగ్గరికి తీసుకొస్తారు అండ్ స్నేక్ని చూడంగానే ఓబనాయ్కి అర్థమవుతుంది ఈ స్నేక్కి రోజు రాత్రి తనని స్టాక్ చేసేది అండ్ సౌండ్ చేసేది అని అండ్ దాంతో ఓబనాయ్ ఇంకా భయపడిపోతాడు సో యాక్చువల్గా స్నేక్ డిమన్ ఓబనాయ్ని తీసుకురమ్మంటుంది టు ఈ టీమ్ బట్ ఓబనాయ్ని ఫేస్ టు ఫేస్ చూడంగానే తనకి ఓబనాయ్ ఇంకా నస్తాడు అండ్ ఓబనాయ్ ఇంకా పెద్దగా తిందామనుకుంటుంది దాని తర్వాత ఆ స్నేక్ డీమన్ ఓబనాయ్ ఫేస్ని కట్ చేయమంటుంది ఎలాగైతే జోకర్ ఫేస్ ఉంటుందో డార్క్ నైట్లో సో దట్ ఆ స్నేక్ డీమన్ ఫేస్ అండ్ ఓబనాయ్ ఫేస్ సేమ్ ఉండాలని ఎందుకంటే ఆ స్నేక్ డీమన్కి ఓబనాయ్ నచ్చాడు కాబట్టి అండ్ ఓబనాయ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెజిటేట్ అవ్వరు అండ్ ఓబనాయ్ ఫేస్ని కట్ చేస్తారు అండ్ ఓబనాయ్ బ్లడ్ని ఒక ప్లేట్లో కలెక్ట్ చేసి ఆ స్నేక్ డీమన్కి ఇస్తారు అండ్ ఆ బ్లడ్ని ఆ స్నేక్ డీమన్ తాగేస్తుంది సో అందుకే ఓబనాయ్ తన ఫేస్ని ఎప్పుడు బ్యాండేజ్తో కవర్ చేసుకుని ఉంటాడు తన ఫేస్ గురించి ఎవరికి తెలియకూడదని సో ఓబనాయ్ ఫేస్ని కట్ చేసాక మళ్ళీ ఓబనాయ్ని కేజ్లో వేసేస్తారు సో ఇప్పుడు ఓబనాయ్ దగ్గర ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడే ఉండే ఆ స్నేక్ డీమన్కి బలైపోవడం లేదా ఎస్కేప్ అయ్యి బ్రతికిపోవడం అండ్ ఓబనాయ్ చోజ్ ద సెకండ్ ఆప్షన్ సో ఓబనాయ్కి ఒక హెయిర్ పిన్ దొరుకుతుంది అండ్ దాంతో ఓబనాయ్ పిన్ కేజ్ని రోజు స్క్రాచ్ చేసేవాడు సో చిన్న సన్న దొరికినా పారిపోదామని బికాస్ తన బాడీ అంత చిన్నది కాబట్టి సో రోజు ఓబనాయ్ భయంతో స్క్రాచ్ చేసేవాడు తన ఫ్యామిలీ లేదా స్నేక్ డీమన్కి తెలిసి వాళ్ళు ఏం చేస్తారని సో అప్పుడే ఓబనాయ్కి ఒక చిన్న వైట్ స్నేక్ దొరుకుతుంది అండ్ ఓబనాయ్ దాన్ని తనతో పాటు ఉంచుకుంటాడు అండ్ ఆ స్నేక్ పేరు కాబురామారు సో మీరు అనుకోవచ్చు కాబురామారు ఓబనాయ్కి ఒక పెట్ అని బట్ కాదు ఓబనాయ్కి కాబురామారు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది సో అలా అలా డేస్ గడిచిపోతే ఆ ఓబనాయ్ ఫైనల్లీ కేజ్ని కట్ చేస్తాడు అండ్ ఎస్కేప్ అయిపోతాడు అనే విషయం స్నేక్ డీమన్కి తెలిసిపోతుంది అండ్ డీమన్ చాలా స్పీడ్గా ఓబనాయ్ వెనుకల వెళ్తుంది అండ్ ఆల్మోస్ట్ పట్టేసుకుంటుంది బట్ అప్పుడే తన ఫ్లేమ్ అషీరా వస్తాడు అండ్ అది రెండొక్క కాదు అప్పటికి తను ఇంకా డీమన్స్ లేరే కాలేదు బట్ తన డాడ్ షింగిరో వచ్చి స్నేక్ డీమన్ని చంపేశాడు అండ్ ఓబనాయ్ని సేవ్ చేశాడు సో యాక్చువల్గా ఓబనాయ్ ఎస్కేప్ అవడంతో స్నేక్ డీమన్కి చాలా కోపం వస్తుంది అండ్ తను ఓబనాయ్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అంటే 50 మెంబర్స్ని చంపేస్తుంది అండ్ ఓన్లీ ఒక్క గర్ల్ మాత్రమే మిగులుతుంది అండ్ ఆ గర్ల్ ఓబనాయ్ని కలిసాక ఓబనాయ్ మీద అటాక్ వేస్తుంది అని అంటది నీ వలనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు ఒకవేళ నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుని ఉంటే అందరూ ఈ పాటికి బ్రతకండివారని అంటది అండ్ తన మాటలు విని ఓబనాయ్ తనంతను బ్లేమ్ చేసుకుంటాడు ఫర్ వాట్ హ్యాపెన్ అండ్ గిల్ట్తో ఓబనాయ్ డీమన్ స్లేయర్లో జాయిన్ అవుతాడు అండ్ తన కోపం అంతా కూడా డీమన్స్ మీద చూపించేవాడు అండ్ అలా అలా డీమన్స్ని చంపుతూ తన ఒక హషిరా అయిపోతాడు అండ్ ఎంతమంది డీమన్స్ని చంపినా ఓబనాయ్కి తన గిల్ట్ పోదు అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తనని ఇంకా హాంట్ చేస్తున్నట్టు అండ్ కిందికి డ్రాగ్ చేసినట్టు ఓబనాయ్కి అనిపిస్తుంది బట్ అప్పుడే ఓబనాయ్కి మిస్సిరి దొరుకుతుంది అండ్ తనకి మిస్సిరి నచ్చుతుంది అండ్ తను మిస్సిరిని లవ్ చేస్తాడు అండ్ అలా వాళ్ళిద్దరు క్లోజ్ అవుతారు గాయస్ ఇది ద సర్పెంట్ అషిరా బ్యాక్ స్టోరీ మీకు వీడియో నచ్చింటే వీడియో ఖచ్చితంగా లైకొట్టండి అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వచ్చే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి చాలా దగ్గరలో ఉన్నాం అండ్
ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోకి కమెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.